ఊరుకు నమస్కారం రా బాబు. నమస్కారం అండి. ఏంటండి మా ఊరు నుంచి నడిచొస్తున్నారా? ఈ ఊరేనా బాబు మంది? అవునండి. గొప్ప ఊరు. మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం, టైర్ లో గాలి తీసేశారు, వాకింగ్ వాటర్ ప్రాబ్లం, గొంతు దాడారిపోతుంది. అయ్యో గొంతు కారిపోతుందండి, వాటర్ ప్రాబ్లం అండి. ఇదిగోండి బంగారం లాంటి నీళ్ళండి, తల్లి గోదావరి పొంగి పొరిలిపోతుందండి. ఇది తాగండి. చిచ్చి అనిల. ఏంటి చిచ్చి అండి? ఈ నీళ్ళని చిచ్చి అంటారండి? లేత కొబ్బరికాయ నీళ్ళండి బాబు. ఈ నీళ్ళే కదండి మరుచల్లోకి వెళ్ళేది. ఈ నీళ్ళ దాకా కదా వరి మొక్కలు మొలిచేది. మరి ఐదునే కదా మనం బతుకుతున్నా. అవునండి అవునంటారా? అవునండి. దయచేయండి పదండి, తాగండి, కూర్చోండి. అది కూర్చోండి. ఇదేంటయ్యా బాబు ఎంత మట్టిగా ఉన్నాయి, తాగొచ్చా? చూడరా మట్టి నీళ్ళు అంటరా? మనం పుట్టింది ఎక్కడ మట్లోనే కదా. అవునండి. మనం చచ్చిపోతారా కలిసిపోయింది మట్లోనే కదా. అవునండి. మరి మట్టి నీళ్ళు అంటాడంటరా? అవునండి అవునండి అంటాడు. మీరు తాగండి లేకపోతే నాకు వాచిపోతుంది. ఏమండి ఏమండి ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, ఒకసారి తలకాయ పెంచి చూడండి. ఏమిటా ఇది? ఏంటే ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీప్ ఎక్కి ఫైల్స్ తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంటే అప్పులు వసూలు చేసుకోవడానికి వెళ్ళండి. అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్. మంచి పూల బుగ్గ చూసి బంతులాడుకోవాలండి. గంతులాడతాది బుక్కిలి పుంజమ్మో, దాని చెప్పలు చూడమ్మో, చాటా పుంజమ్మో, దాని రుడే వేరమ్మో.